ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రం 37వ అధ్యాయం. ప్రస్తావన. చావడి ఉత్సవం. హేమాట్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయంలో ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. ప్రస్తావన. శ్రీ సాయి జీవితం మిగులు పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలనివి కావు. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మేమర్చడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందడివారు. ఒకప్పుడు అన్ని పనులు నెరవేర్చుచు ఇట్టి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగాను నిద్రితులుగాను కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రములే వలె శాంతంగా తొణకగా ఉన్నట్లు కనిపించినను వారి గాంభీర్యం లోతుగా కొనరాని. వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింపగల వారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్కచెల్లెండ్రులు చూసుకునేవారు. వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచారి అందరూ ఎరిగినది. వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానం మనం మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి అందు చూచేదముగాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమట్ పంత్ చావడి ఉత్సవం వర్ణించటం మొదలెడను. చావడి ఉత్సవం బాబా శయనశాలను ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండే. మసీదుకు దగ్గరలో చావడి రెండు గదులతో నిండేది. బాబా మహాసమాధి వరకు ఒకరోజు మసీదులో ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుంటుంది. 19 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతలు జరప మొదలెడ్రి. బాబా కటాక్షం చేయి దీన్ని ఇప్పుడు వర్ణించదు. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుతుండను. భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలంలోకి వచ్చుచుండే. కొందరు తాళములు చిరతలు మృదంగము కంజీరా మధ్యలను పట్టుకొని భజన చేసిండేవారు. సూదన్ ట్రావెల సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు డ్యూటీలు సరిచేయచుండ్రు. కొందరు పల్లకిని అలంకరించుచుండ్రు. కొందరు బత్తముల చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు వేయించుండ్రు. మసీదు మొలలు తొలంతో అలంకరించుండ్రు. మసీదు చుట్టూ దీపముల వరుసలో కాంతిని విజలుచుండెను. బాబా గుర్రం శ్యామ సుందరి కర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు చాచాపాటిలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండునని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునేవారు. తాచాపాటిలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాచాబాబాను మామ అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటాకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరయం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రు. పిమ్మట తాచా జలతార సెల్లాను బాబా వడలిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలుతో దిండిలో కట్టెలను ముందుకు తోసి కుడి చేతిలో నిన్న మండుచున్న దీపం నాపి చావడికి బయలుదేరేవారు. అన్ని వైద్యమును మ్రోగడివి. మథాబా ముందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుకాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగం వీణల సహాయంతో భజన చేయొచ్చు. ఉత్సవంలో నడుచుచుండ్రి. కొందరు సంతసంతో నాట్యం ఆడుచుండ్రి. కొందరు జెండాలను చేతపట్టుకొంచుండ్రి. బాబా మసీదు మెట్లపైకి రాగా బహల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండ్రి. బాబా కిరుపక్కల చామరములు మొదలుగును పట్టుకొని విసురుచుండ్రి. మార్గమంతా అడుగులు మడుగులు చేపరచడివారు. వానిపై బాబా భక్తుల కేలుతో నడిచేవారు. తాచా ఎడమ చేతిని మహల్సాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై చిత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనమొగచుండెను. బాగుగాను పూర్తిగా అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయచుండెను. దాన్ని వెనుక పాడేటివారు భజన చేయరు వారు వాద్యములు మోగించేవారు. భక్తుల సమూహం ఉండేది. శ్రీనివాస నామస్మరణంతో బాబా నామస్మరణతోనో ఆకాశం బద్దలగటం వలన వారు మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభ శ్రీనివాస యాత్ర మసీదు మూల చేరేసరికి మా ఉత్సవంలో పాల్గొనే వారందరూ ఆనందించుచుంటారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలుగుడివారు. వారి ముఖం ఉదయ సంధ్యవలే లేదా బాలబాణుని వలె ప్రవాసించుచుండ్రు. అచ్చట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచడివారు. వారెవరినో పిలిచినట్లు కనిపించలేదు. సమస్త వాయుద్యములు మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవాడు. అట్టి సమయంలో కాకాసాయి దిగుతూ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల పొడిని తీసుకుని బాబాపై పిక్కుసాలు చల్లుచుండెను. అట్టి సమయంలో సంగీత వాయుద్యములు వాని శక్తి కొలతే ధ్వనించుచుండెను. బాబా ముఖం స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశం తోడను సౌందర్యం తోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశం మనసారా గోరుచుండ్రి. ఆ దృశ్యం ఆ శోభను వర్ణించడం మాటలు చాలా. ఒకప్పుడు ఆనందమును భరించలేక మహాసపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయవాడు. కానీ బాబా యొక్క జానం మాత్రమే చెదరకు ఉండేది. చేతిలో లాంతర పట్టుకొని తాచాపాటిని బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్ సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లాయించును పట్టుకునేవాడు. ఈ ఉత్సవం ఇంత రమణీయముగానే ఉండేది. వారి భక్తి చెప్పనలవి కాదు. ఇప్పటికే ఉత్సవం చూచిన స్త్రీలు ధనికులు పేదవారు
భూమి కూర్చుంట్రి బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కృపకలా నడుచుచుండెడు వారు. వాతావరణం అంతయు ఆనంద పూర్ణమై ఉండగా శోభ శ్రీనివాస యాత్ర చావడి చేర్చుండెను. ఆ దృశ్యం ఆ కాలం గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును కనలేము. అయినను అదృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసిన మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగా అలంకరించుచుంటారు. దాన్ని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దంలతోనూ అనేక రంగుల దీపంతోనూ వేలాడగట్టినట్టు గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుంటారు. చావడి చేరగానే తాచా ముందు ప్రవేశించి ఒక ఆసనమును వేసి బాలీసు నుండి బాబాను కూర్చుండబెట్టి మంచి ఉంగరాక తొలగించి పిమ్మట భక్తులు బాబాను వేయి విధములు పూజించుచుంటారు. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలను మీకు నగలు వేయిచుండరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచడేవారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీర్చుండేవారు. లేనిచో బాబా దాన్ని విసిరివేయించినని భారీ భయం. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలు లొంగి ఉండేవారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టివారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండేది. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చల చిత్రాన్ని పట్టుకొని చూడండి. బాపో సాహెబ్ ఉజోగి ఒక వెండి పళ్ళెంలో బాబా పాదంలో కడిగి అర్ఘవాదం నప్పించి చేతులకు గంధం పోసి తాంబూలం నిచ్చుచుండండి. బాబా గద్దెపై కూర్చునండిగా తాచామదరు భక్తులు వారి పాదం నమస్కరించుచుండ్రి. బాలీసుపై అనుకుని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరలతో విసనకరలతో విసురుచుంటారు. అప్పుడు శ్యామా చిలుమను తయారు చేసి తాచాకు ఇవ్వగా నతలు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండండి. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకి ఇచ్చేడు వారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావాల్సి వచ్చిన కుమ్మరులు దాన్ని త్రుక్కుట ఎండలో ఆరబెట్టుట నింబుల్లో కాల్చుట వంటివి సంహించి తదుక అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెళ్ళవేసేవారు. వాసం చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహం అభిమాన రాహిత్యముల అవతారమవుచే ఈ అలంకరణను కానీ మర్యాదలను కానీ లెక్కపెట్టివారు కారు. భక్తులందరూ గల అనురాగమే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుచుటకు ఒప్పుకొనిచుండేది. ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనముతో హారతినిచ్చుచుండెడి వారు. హారతి ఆ సమయమున బాజా భజంత్రి మేళతాళంలో స్వేచ్ఛగా వాయించేవారు. హారతి మోసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ 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 ఇండ్లకు పోచుండరు. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాచా ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో నా తంత ఇట్లా నన్ను కాపాడము, నీకు ఇష్టమునిచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గుచ్చి కనుగొనుచుండు అట్లను చేయనుచు తాచా చావడి విడిచి గృహమునకు పోచుండను. బాబా తన పునుకుని తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకోటి వేసి దానిపై నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదాం. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవం జ్ఞప్తికి తెచ్చుకొనవలను. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భువాత్. 5వ రోజు సోమవారం పారాయణం సమాప్తం. శ్రీనివాసో విజయతే.